దయచేసి ఎంపీఓ గారు దీని మీద క్లారిఫై చేయండి. మొన్న గ్రాంట్ 1100 కోట్లు ఇప్పుడు చెప్పండి. చిన్న రిపేరింగ్ మనం రెండవది వాటర్ ప్లాంట్ విషయం ఏది విలేజ్ లో వాటర్ ప్లాంట్ ఉన్నవి దాని సప్లై కానీ విషయం తీసి కార్యక్రమం పెట్టమంటారా లేకపోతే రిపేర్ ఏమంటారా చెప్పండి సార్. మీరు మీ తెలియత గురించి చెప్తారు మా ఇంటి వారు తెలియదే ఎంపీకి అయితే మనకు ప్రత్యేక కొట్టాడు కొంచెం లక్ష్యం ఒకటి చెరువుకు పత్రం లేదు సార్. లాస్ట్ టైం ఏమైందంటే అది చెరువు నిండే పరిచుంటాం టెంపరీగా వచ్చి సైడ్ గడి పెట్టేసి అది లక్ష్యం ప్రకారం చూపెడితే కాంట్రాక్టర్ సార్ ఇప్పుడు ఆయన ఎవరు అంటే ప్రజెంట్ గోయిన్ ఎంపీపీ గారు ఆయన కూడా కడతా అని చెప్పాడు. ఆ లక్ష్యం ప్రకారం ఒకసారి చూపెడితే పత్రం అంటే ప్రాబ్లం మినిమం 60,000 మాక్సిమం 120,000 3 లక్షల వరకు క్రీడా ప్రాంగణానికి వసతి బడ్జెట్ అంటే ఒక్కొక్క సర్పంచ్ 100 పైసలు పెట్టుకొని ఖర్చు పెడితే సంవత్సరం 40 ఉండబట్టే ఇక కళ్ళాల సంగతి దిక్కే లేదు. ఆ కళ్ళాల సంగతి మీ దగ్గర కానీ ఎంపీడీ దగ్గర కానీ ఆన్సర్ లేదు మాకు కూడా తెలుసారు. ఏపీడీ వస్తే మనం చెప్తానుకుంటే ఆయన ఎప్పుడు రాడు ఫోన్ ఎత్తాడు మీకేం తెలిస్తే చెప్పండి అంతకంటే ఎక్కువ చెప్పి చెప్పి మాకే అటాక్స్ ఉన్నాడు. సర్పంచ్ని నా చేయడానికే మీరు ఈ చేసి పండిస్తున్నాం బద్దానే పండిస్తున్నాం అంటే మనం ఎంతో గొప్ప విషయం ఆలోచించుకోవాలి. మొదటికెళ్ళి కూడా గత 40-50 ఏళ్ళ నుంచి వరదకాలం రావాలి నీళ్లు రావాలని చెప్పి అయితే ప్రజలు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఇవాళ వరదకాలం నీళ్లు కూడా మన ఉస్మానాబాద్ నియోజకవర్గంలో కూడా సైదాపూర్ గోదావరి జిల్లాలో కూడా ముద్దాడిన సంగతి కూడా మనం గమనించాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇక్కడ సబ్స్టేషన్ కావాలంటే అక్కడ సబ్స్టేషన్ అభివృద్ధిలో కూడా ఇంకో ఇంట్లో అంత తక్కువ తప్ప అన్నీ కూడా మనం చేయకపోవడం లేదు. ఏదైనా కానీ గౌరవ ఎంపీపీ గారు కానీ గౌరవ డిప్యూటీసీ గారు కానీ గౌరవాన్ని కానీ గౌరవ ఎంపీడీసీలు అందరూ కూడా కష్టపడుతూనే ఇవాళ తెలంగాణ దశాభివృద్ధి ఉత్సవాలు తెలంగాణ దశాభివృద్ధి ఉత్సవాల్లో కూడా ఇంత ఘనంగా అభివృద్ధి జరిగిందని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. సింగర్ కూడా అధ్యక్షుడు కూడా చాలా కష్టపడ్డారు. సైతాపూర్ రావాలి అంటే అక్కడ చిగురు మోడల్లో ఉన్న గ్రామాలను కూడా క్లియర్ చేసుకుంటూ మరి సైతాపూర్లో కూడా చాలా దగ్గర కూడా మన సర్పంచులు మన ఎంపీపీ గారు ఎంపీడీసీ గారు సింగర్ ఉండే అధ్యక్షులు అందరూ కూడా వర్క్ చేస్తున్న వర్క్ చేసుకుంటే ఇవాళ నీళ్ళను కూడా మనకు అందినైన సంగతి మనం గమనించాలని తెలియజేస్తున్నాం. 24 గంటల కరెంట్ ఉంటుంది మాకు బ్రహ్మాండంగా ఉపయోగ జరిగినాయి బ్రహ్మాండమైన వ్యవసాయం మనం పడుతున్నాం. మరి ఇక్కడికి వెళ్ళి పంట తీసుకపోయి ఉస్మానాబాద్ హుజరాబాద్ అమ్మాలి ఇంక ఇక్కడ అమ్మాలని చెప్పి కోరడం జరిగింది. ప్రజలందరూ కూడా తప్పకుండా తీసుకొస్తామని చెప్పి మరి వెంకటేశ్వర బాబులో కూడా మార్కెట్ గురించి తెరవడం జరిగింది. మార్కెట్ దాంట్లో చెట్లు కొట్టడానికి కూడా మన దగ్గర డబ్బులు లేకుండా మాత్రం అది కూడా శాంక్షన్ అయిపోయినాయి. ఆ చెట్లను తీసిన తర్వాత అతి త్వరలో ఆ మార్కెట్ కూడా ప్రారంభమవుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఫండ్స్ కూడా అలగడ్డే ఉంటే దానికి మార్కెట్కి బ్రహ్మాండంగా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా మీకు సర్పంచ్లకు ఎంపీడీసీలకు సర్పంచ్లకు 6 నెలలు ఉన్నది ఎంపీడీసీలకు 7 నెలలు ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు సర్పంచ్ ఉన్నప్పుడే మీరు ఎంపీడీసీ ఉన్నప్పుడే అది ఓపెన్ అయితే తెలియజేస్తుంది తెలియజేస్తున్నాను మీకు. మరి ఇది ఒకటి ఓపెన్ చేసుకుంటే మనం బ్రహ్మాండంగా మనం కొనుగోలు కేంద్రాలు వాస్తవంగా చెప్పాలంటే నీళ్ళు చిన్నతనంగా ఏ విధంగా సైదాపూర్ మెంతో ప్రశ్నిస్తున్నాం దాంతే ఉన్న గ్రామం ఇంత గొప్పగా పెరగలేదు. కొత్త బిల్డింగ్ కూడా ఎక్కువ రాలేదు కొంచెం 5% 10% కానీ కూడా రాలేదు. దాని వాస్తవంగా ఇక్కడ ఉండదు ఇంకా బాగా వెళ్ళాలి వస్తున్నాం సైదాపూర్ మండలం. ఇంకా బ్రహ్మాండంగా ఎక్కడ దాకా పోవాలంటే జాగ్రత్తగా దాటుకోవాలి. ఇక్కడ ఇటు పోతే దగ్గర దగ్గర పోవాలని వస్తున్నాం. ఇటు పోతే మన ఆకులు చెప్పాలి ఎక్కడే చెప్పాలి ఖర్చు కావాలి సైదాపూర్. కానీ ఇటు పోయాలంటే దాదాపు గరేపల్లి కూడా మనం వ్యాపారం తగ్గుతుంది. వ్యాపారం తగ్గుతున్నాడు ఎక్కడ పోతారు వ్యాపారం కోసం అమ్మ కూడా పోతారు కరీంనగర్ మరి ఆ వ్యాపారమే గెలుచుకోవచ్చు ఎట్లుంటుంది డెవలప్మెంట్ కాదా. అందుకోసమే మార్కెట్ పట్టుకోవడానికి మార్కెట్ వస్తే రేపు హాస్పిటల్స్ వస్తాయి ఇక్కడ కిరాణా కొట్లు వస్తాయి.